Hi friends, please subscribe to Amaravathi Media and press the bell icon for more latest updates. పవన్కు బీజేపీ షాక్, ఇంతకీ పొత్తు ఉన్నట్లేనా? అవును, జనసేన అధినేత పవన్ కళ్యాణ్కు బీజేపీ నేతలు షాకులు ఇస్తూనే ఉన్నారు. ఈసారి పవన్కు షాక్ ఇచ్చింది తెలంగాణ బీజేపీ. అసలు రెండు పార్టీల మధ్య పొత్తుందో లేదో కూడా స్పష్టంగా ఎవరికి తెలియదు. ఎందుకంటే జనసేనతో బీజేపీకి పొత్తే లేదు పొమ్మని గ్రేటర్ హైదరాబాద్ ఎన్నికల సందర్భంగా పార్టీ అధ్యక్షుడు బండి సంజయ్ స్వయంగా ప్రకటించారు. బీజేపీతో పొత్తులో ఖమ్మం మున్సిపల్ కార్పొరేషన్ ఎన్నికలలో 12 డివిజన్లలో జనసేన పోటీ చేయబోతున్నట్లు జనసేన ప్రెస్ నోట్ రిలీజ్ చేసింది. సీన్ కట్ చేస్తే 21వ తేదీన ప్రెస్ రిలీజ్లో 6 డివిజన్లలో జనసేన అభ్యర్థులు నామినేషన్లు వేసినట్లు ప్రకటించింది. నామినేషన్లు వేసిన 6 అభ్యర్థుల పేర్లు డివిజన్లను కూడా ప్రెస్ రిలీజ్లో జనసేన చెప్పింది. బీజేపీతో పొత్తుల్లో భాగంగా 6 అభ్యర్థులు పోటీ చేస్తున్నట్లు, మిగిలిన డివిజన్లలో బీజేపీనే పోటీ చేస్తుందని ప్రెస్ నోట్లో స్పష్టంగా ఉంది. మరి ఇదే నిజమైతే 18వ తేదీన 12 డివిజన్లలో పోటీ చేస్తున్నట్లు ఎందుకు ప్రకటించింది? 4 రోజుల వ్యవధిలో పోటీ చేసే డివిజన్ల సంఖ్య సగానికి సగం ఎందుకు తగ్గిపోయింది అన్నదే ఎవరికీ అర్థం కావడం లేదు. అభ్యర్థులు లేక జనసేనే డివిజన్లను తగ్గించుకుందా, లేకపోతే జనసేనకు అంత సీన్ లేదని బీజేపీయే డివిజన్లు తగ్గించేసిందా అన్నదే అర్థం కావడం లేదు. ఏది ఏమైనా జనసేనకు బీజేపీ గట్టి షాక్ ఇచ్చిందనే చెప్పాలి. విచిత్రం ఏంటంటే ఇప్పటి వరకు జనసేనతో తమకు పొత్తు ఉందన్న విషయం బీజేపీ అధ్యక్షుడు బండి ఎక్కడా ప్రకటించినట్లు లేదు. గతంలో పొత్తు లేదని ప్రకటించిందే అధికారికం. ఆ తర్వాత బండి ఇప్పటి వరకు పొత్తుల గురించి మాట్లాడలేదు. రెండు పార్టీల మధ్య పొత్తున్నదంటే రెండు పార్టీల నేతలు ఆ విషయాన్ని ప్రకటించాలి. కానీ ఇక్కడ పొత్తుంది అనే విషయాన్ని జనసేన మాత్రమే ప్రకటిస్తోంది. పొత్తు విషయాన్ని అసలు బీజేపీ నేతలు ప్రస్తావించడం లేదు. కాబట్టి మరోసారి పవన్కు బీజేపీ పెద్ద షాక్ ఇచ్చిందనే అనుకోవాలి.